అప్పలరాజు అండి ఆయన పేరు. ఆయన నాకు మ్యాట్రిమోనీ సైట్లో నాకు పరిచయం అయ్యాడండి. ఎవరు లేని వాళ్ళే ఆయన టార్గెట్ అండి ఆయన ఆయనకి. ఇప్పటివరకు అయితే 4-5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. నేనైతే నాలుగు అమ్మాయిని, నాకు ముందు ఈయనకు 3-4 పెళ్లి. ఈ రోజు ఈ దమ్మాయి కూడాలో నిత్య పెళ్లి కొడుకు 12 పెళ్లిళ్ళు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు, మరి పూల రంగడు సోగ్గాడు, మరి మనకి ఏమని పిలవాలో అర్థమైతే లేదు. మరి ఈ అమ్మాయికి తన భర్త ఫస్ట్ భర్తతోని బాధలో ఉండి మ్యాట్రిమోనీ సంప్రదించింది. అయితే నేను ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు, ఒక భార్యని వదిలేసినా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఆమె ఆస్తి ఆమె బంగారం చూసి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు 6 పెళ్లిలు అయినాయని తెలిసింది. అమ్మాయి తెలిసి నిలదీసి అడిగే వరకు ఈ అమ్మాయి 30 లక్షల రూపాయలు, మళ్ళీ 50 తులాల బంగారం, వాళ్ళ అమ్మాయిది ఒక కారు తీసుకున్నాడు. ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే, అప్పుడు నేను ఒక ఆమెను ఉంచుకున్నా దమ్మాయి కూడాలో, ఆమె నాకు నాకు టాప్ చేస్తుంది, నేను ఆమెకు డబ్బులు ఇస్తున్నా అంటే అట్ల ఎట్లయితే నిలదీస్తే నాకు ఇప్పుడు ఏం లేదు, నేను రోడ్డు మీద ఉన్నా, నా పరిస్థితి ఏంటంటే ఇక నా దగ్గర పెద్ద పెద్ద ఆఫీసర్ ఫార్మాలో చేస్తాను, నా దగ్గర పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు, లక్షలు ఇస్తారు, సినిమా ప్రొడ్యూసర్లు రాజకీయ నాయకులు అందరూ వస్తారు, ఆమె దగ్గర కూడా వస్తారు, నా దగ్గర కూడా వస్తారు, నువ్వు నాకు సహకరించు, వెబిచా ప్రాసిక్యూట్ చేయి నాతో పాటు, చేస్తే ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు మనం అని చెప్పి అమ్మాయిని మోసం చేసి ఈ అమ్మాయి ఏంటిదో డీటెయిల్స్ తెలుసుకుందామని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చే వరకు ఆమెను తీసుకొని ఫరార్ అయిపోయాడు. సామాన్ అంతా చూడండి, మొత్తం సదురుకొని అమ్మాయి రెండో భార్య గాజు రామారంలో ఉంటుందట, అక్కడ పోనీకి ఫరార్ అయ్యిండు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకుంటలేరు. మరి వాళ్ళు వచ్చిరట, వచ్చేసరికి చూస్తామని పోయిరట. ఆరు పెళ్లిళ్ళు చేసుకుంటూ నలుగురు నుంచుకుంటూ మొత్తం 12 మంది, ఇంకా తెలియని చాలా మంది ఉన్నాయి. అంటే ఈయన పెళ్లిళ్ళు చేసుకోవడం దేని గురించి అండి? నైట్ వాడుకోవడానికి, వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి, అంతేగాని ఇయ్యడానికి ఏం కాదు. అది బెదిరిస్తున్నాడు. నాకు చెప్పిన మాట నేను చెప్పిన ఈ అమ్మాయిని నేను, నాకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు తెలుసు, నాకు ఫార్మా వాళ్ళు తెలుసు, నా మాట ఇను, మనం డబ్బులు సంపాదిద్దాము, నువ్వు అందకత్తావు, నువ్వు చిన్న, నేను ఇంత మంది అమ్మడి తిరిగినా ఎవరు నీలాగా లేరు, నువ్వు అందంగా ఉన్నావు, నీ ఏం పోలేదు, మనం డబ్బులు సంపాదిద్దామని చెప్పి ఈమెను బెదిరించి భయభ్రాంతులు చేస్తున్నాడు. చేస్తే భయపడుతున్నది, ఇవాళ న్యాయం నీ తిరుగుతా ఉంది, సరే నువ్వు నాది నాకు ఇచ్చేసే, నేను వెళ్ళిపోతా అంటే నువ్వు నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నీ సంగతి ఎంతో చెప్తానే ఆమెను రౌడీలతోని వాళ్ళతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నాడు. ఇవాళ వచ్చింది, వచ్చేవరకు ఇదంతా తీసుకొని సదురుకొని వెళ్ళిపోవడానికి చూస్తున్నాడు. పోలీస్కు జవహర్ ఆర్ పిఎస్కు చెప్పడం జరిగింది, ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఆయన రావాలి ఇక్కడికి.